కూడా డిన్నర్ తీసుకురాలేదు. నా రూమ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు అన్నం తినిపించడానికమ్మా. ఘోరముద్దులు తినిపించాల్సిన వయసులో వదిలేసి వెళ్ళిపోయిన దానివి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ వయసులో తినిపించడానికి వచ్చావా? నిజమేనమ్మా, నేను చేసింది తప్పే. నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఖచ్చితంగా నేను చేసిన తప్పే. కానీ నేను వెళ్ళింది నీకోసమేనమ్మా. నీ భవిష్యత్తు బాగుండడం కోసం, బాగా సంపాదించడం కోసం వెళ్ళాను. నేను వెళ్ళాక నిన్ను తీసుకుని మీ డాడీ కూడా ఫారెన్ వస్తారని అనుకున్నాను. కానీ మీ డాడీ నిన్ను తీసుకురాలేదు. నిన్ను చూడకుండా ఉండలేక, నీ మీద ప్రేమను చంపుకోలేక నేను తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాను. కానీ అగ్రిమెంట్ చేయడం వల్ల రాలేని పరిస్థితి. నేను మనిషిని అక్కడ ఉన్నాను, కానీ నా మనసు మాత్రం నీ చుట్టూనే తిరుగుతూ ఉందమ్మా. కళ్ళలో మాత్రమే చూస్తూ ఉన్నాను. కాళ్ల ముందు ఎప్పుడిప్పుడు చూస్తానా అని ఎంత తప్పించిపోయానో నీకు తెలియదు తల్లి. ఎలా తప్పించిపోయానో నీకు తెలీదు. నీ తండ్రి నీ అత్త చెప్పిన మాటలు విని నన్ను రాక్షసులా ఊహించుకున్నాడు. ఒక్కసారి నా కళ్ళలోకి చూడమ్మా. నా కళ్ళల్లో అమ్మతనం ఎలా విలవిల్లాడుతోందో ఒక్కసారి చూడు. చాలు, చేసిన పర్ఫార్మెన్స్ చాలు. నిజంగా నువ్వు చెప్పింది నిజమే అయితే అమెరికా నుంచి రాకుండా అమ్మతనాన్ని ఏ అగ్రిమెంట్ ఆపేది కాదు. నీకు నా మీద ప్రేమ లేదు అన్నది నిజం. నీలో అమ్మతనం ఎప్పుడో చచ్చిపోయింది అన్నది పచ్చి నిజం. వదిలేసి వెళ్ళిపోయావు. నేను చిన్నదాన్ని కాబట్టి ఎందుకు నాకు దూరం అయ్యావో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు దగ్గర ఎందుకు అవ్వాలనుకుంటున్నావో అర్థం చేసుకోగలను. అలా దగ్గర అవ్వటం కోసం నువ్వు ఎన్ని నాటకాలు ఆడగలవో కూడా అర్థం చేసుకోగలను. మనిద్దరం దగ్గర అవ్వటం అనేది ఈ జన్మలో జరగదు. ఏమన్నావు? మనిద్దరం దగ్గరవ్వడం ఈ జన్మలో జరగదా?
నువ్విష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావనే విషయం నాకు తెలిసింది కాబట్టి ఆ పెళ్లి ఆగిపోవడం జరుగుతుంది. మనిద్దరం దగ్గరవ్వడమూ జరుగుతుంది.